నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఇష్టమైన బ్రెయిన్ మీటా గేమ్ ఒక్క గోళి మిగిల్చడం ఎలాగో చూసేద్దాం. ఓకేనా? చిన్న నేర్పన నేర్చుకుంటావా? నేను చెప్పింది జాగ్రత్తగా విని నువ్వు ఆడి చూపించాలి ఒకటి మిగిల్చడం. ఓకేనా? దీనికోసం చూడండి, ఫస్ట్ ఇలా అది ఈ బోర్డులో అయితే మొత్తం గోళీలన్నీ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సెంటర్లో ఖాళీ ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టూ స్టెప్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏవైతే ఇలా చూస్తున్నారు కదా, ఈ మూడు గోళీలు అనేవి మనం క్లియర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్, ఈ మూడు క్లియర్ చేసేటప్పుడు ఇది రైట్ ఇది లెఫ్ట్ కదా, రైట్ సైడ్ గోళీ ఫస్ట్ తీసి ఆ తర్వాతే లెఫ్ట్వి మనం క్లియర్ చేయాలి. ఎలా ఆడాలో చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఫస్ట్ రైట్ సైడ్ గోళీనే నేను బయటికి తీశాను, ఇప్పుడు లెఫ్ట్వి కదుపుతున్నాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఆ లైన్లో మూడు గోళీలు కూడా ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా ఈ మూడు క్లియర్ చేయాలి. ఫస్ట్ ఏది తీసేయాలని చెప్పాను, రైట్ది. సో మళ్ళీ అక్కడ క్లియర్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా అండి, నాలుగు చోట్ల కూడా ఈ మూడు మూడు గోళీలు అనేవి మనం క్లియర్ చేసేసాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, చూసారు కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఇలా అన్నీ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ షేప్లో మిగిలే గోళీలు చిన్న, ఏ షేప్లో మిగిలాయి? టీ షేప్లో మిగిలాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ గోళీ ఏదైతే ఉందో ఇలా మన వైపుకి టీ షేప్లో పెట్టుకుందాం. ఎన్ని మిగిలాయి? ఒకటి. అర్థమైందా? చూసారు కదండి, మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ ట్రిక్స్తో ఆడండి, ఖచ్చితంగా మీకు ఒక గోళీయే మిగులుతుంది. ఇప్పుడు ఒక్కసారి మా బాబు ఆడి చూపిస్తాడు, మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, మళ్ళా చివరికి టీ షేప్ వచ్చింది. చూసారు కదా, నేను చెప్పిన సింపుల్ ట్రిక్స్ పాటించి మా అబ్బాయి కూడా ఒక్కటే మిగిల్చాడు ఇప్పుడు గోళీ.
మీరు కూడా చక్కగా ఆడి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి.